సోయా పంట వేసుకున్న రైతులు ఎన్ని రోజులైనా మొలకలు రాకపోవడంతో నాసిరకం విత్తనాలు ఇచ్చారని అధికారులకు ఫిర్యాదు చేశారు. రైతుల ఫిర్యాదుతో ఏరువాక శాస్త్రవేత్తలు రాష్ట్ర విత్తనాభివృద్ధి అధికారులు విచారణ చేపట్టారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి 3వ నంబర్ తండాకు చెందిన 34 మంది రైతులు 60 ఎకరాల్లో 15 రోజుల క్రితం సోయా వేసుకున్నారు. అయితే ఈ మొలకలు ఎన్ని రోజులైనా రాకపోవడంతో వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేశారు. నాణ్యత లేని విత్తనాలు తమకు ఇచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఫిర్యాదు మేరకు ఈ రోజు తోర్నాల ఏరువాక వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీనివాసరావు మరియు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ మేనేజర్ కృష్ణవేణి ఆధ్వర్యంలో వివిధ అధికారుల బృందం రైతుల సోయా క్షేత్రాలను పరిశీలించారు. ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే వీరు గత వారం 10 రోజులు మధ్యలో ఈ సోయింగ్ చేయటం జరిగింది. ముఖ్యంగా ఈ విత్తనాన్ని విత్తడం జరిగింది. ఇచ్చిన తర్వాత సాధారణంగా 7 నుంచి 10 రోజుల లోపల పూర్తిగా జర్మినేషన్ రావాలి. కానీ ఇక్కడ చూసినట్లయితే క్షేత్ర స్థాయిలో జర్మినేషన్ చాలా పూర్తిగా విఫలమైనట్టుగా ఉంది. ముఖ్యంగా సీడ్ జర్మినేషన్ ఫెయిల్యూర్ కారణం కొన్ని సాంకేతికంగా కూడా మనం విశ్లేషించాల్సి ఉంది. ముఖ్యంగా అందులో భాగం ఏంటంటే తగిన సమయంలో విత్తనాన్ని విత్తడం, తగిన పదుల్లోనే విత్తాలి, దాంతోపాటు డెప్త్ కానీ అదేవిధంగా సీడ్ను మనం సోయింగ్ చేసినప్పుడు మనం వెదబెట్టిన తీరు కానీ ఇవన్నీ కూడా దాన్ని తీసుకోవాలి. దీంతోపాటు రైతు సోదరులు ఆ వేసిన టైంలో వర్షపాతాన్ని కూడా మనం లెక్కించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ వర్షపాతం ఆ వేసిన దినాల నుంచి దానికి ముందు ఒక 2 రోజులు కానీ వేసిన తర్వాత గత వారంలో రైన్ఫాల్ ఎలా ఉంది డిస్ట్రిబ్యూషన్ దాన్ని బట్టి మనం దీని రిపోర్ట్ తయారు చేయటం, అదేవిధంగా ఈ రిపోర్ట్ని మన వ్యవసాయ శాఖ జిల్లా వ్యవసాయ అధికారి గారికి దాన్ని చేయడం జరుగుతుంది. మొక్కజొన్న గారు మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్ అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే మేము సోయా ఇస్తున్నాం, మేము సబ్సిడీ గవర్నమెంట్ సబ్సిడీ సోయా మేము విత్తనం సరఫరా చేస్తున్నాం, ఆ సోయా వేయండి కాటన్ పెట్టండి మీరు కంది వేయండి అని చెప్పేసి అన్న అందులో సరే అని చెప్పేసి మేము కాటన్ పెట్టాం సార్. కాటన్ బాగానే ఉంది, కాటన్ అంటే మేము ప్రైవేట్ సీడ్ తెచ్చుకున్నాం బాగానే ఉంది అది. మేము సోయా నేను ప్రతిసారి నేను కూడా 1 ఎకర్ వేస్తున్నాను సార్. ఈసారి ఏమైపోయిందంటే నేను మేజ్ కంప్లీట్ క్లోజ్ చేసేసినాం, ఆ కాటన్ మేము ఆ మేజ్ వేసే ప్లేస్లో కాటన్ పెట్టినాం. ఇప్పుడు ఈసారి సోయా చేసినాం సార్, సోయా ఇప్పుడు గవర్నమెంట్ సప్లై చేశారు. ఇప్పుడు ఏమైపోయిందంటే నేను మొలుస్తుంది కదా అని చెప్పేసి మేము అనుకున్నాం. మేము తీసుకున్న 16 తారీఖు బ్యాగులు మేము వేసింది, 24 తారీఖులు మేము వేసినాం సార్, విత్తనాలు వేసినాం. ఇంతవరకు జనరేషన్ అయితే లేదు, అందులో కనీసం ఒక 10% కూడా అయితే లేదు సార్ అది.